of ATO. We got 9, they accepted 15, 18 delegates. Fixed September 30th, a day properly. Any copy also have gone on long leaves. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా దొంగ ఓట్లను చేర్పించటం, ప్రతిపక్షాల ముఖ్యంగా ప్రధాన పార్టీల ఓట్లని తొలగించి ఎలా గెలవాలని చూస్తుంటారు. మరీ ముఖ్యంగా ఈసారి ఓటమి మరి దరిదాపుల్లో వాళ్ళ కనపడుతుంది కాబట్టి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి దొంగ ఓట్లను చేర్పించాలి, అలాగే వైఎస్ఆర్సీపీ సింపతైజర్స్ ఓట్లు తీయాలనే ప్రక్రియని గురజాల నియోజకవర్గంలో ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు ఆఫీసర్స్ మీద ఒత్తిడి తెస్తున్నారు. అదే కోణంలో మాచవరం ఎంఆర్ఓ తట్టుకోలేక లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయాడు. మేము క్షుణ్ణంగా అన్నీ కూడా సాఫ్ట్వేర్లో డీడ్యూప్లికేషన్ చేపించి ఎక్కడెక్కడ దొంగోట్లు ఉన్నాయి విత్ ప్రూఫ్ ఆర్డీఓకి లెటర్ పెట్టాము, ఆన్లైన్లో పెట్టాము, కానీ ఎటువంటి చర్యలు లేవు. వాళ్ళ మీద ఒత్తిడి ఎలా ఉంది? గతంలో కూడా 2004లో రాజశేఖర రెడ్డి గారు సిఎల్పీగా ఉన్నప్పుడు నసరావుపేటలో దొంగ ఓట్లు కార్యక్రమం నాంది పలికితే 43,000 ఓట్లు ఆ రోజున ఒక్క నసరావుపేటలో తీసేశారు. అదే కోణంలో వెళ్తే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 96 లక్షల ఓట్లు 2004 సంవత్సరం ఎలక్షన్ ముందు ఆ రోజున కేజీరావు గారు, లిండో గారు మరి వాళ్ళ ఆదేశాల మేరకు తీయటం జరిగింది. అదే కోణంలో ఇప్పుడు మళ్ళీ మరి సిసోడియా గారికి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారికి మరి విత్ ప్రూఫ్ అన్నీ కూడా